దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఈ మాటలు మన పట్ల ఈ వాగ్దానం నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? పైన 17వ వచనం కానుండి కొన్ని వచనాలు అపొస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ అందులో ఈ మాటలు చెప్పారు. ఏమంటున్నారో చూడండి సహోదరులారా, మీరు నేర్చుకునే ఈ బోధకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కలుగుచే వారిని జాగ్రత్తగా కనిపెట్టండి. వారికి దూరంగా ఉండండి, వారి నుండి తొలగిపోండి, వారిని దూరంగా ఉంచండి. అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం చక్కని బోధ, ఈ బోధలో మనం ఎదుగుతున్నాం, ఈ బోధను బట్టి ఆత్మలో దినదినం బలపడుతున్నాం, ఈ బోధను బట్టి మనం వింటున్న బోధను బట్టి మనం ఇంకా భక్తిలో వర్ధిల్లుచున్నాం, దేవునికి మనం దగ్గరవుతున్నాం, దేవుని అనుగ్రహాన్ని పొందుతున్నాం. రేపొద్దున రాకళ్ళలో కూడా మనం ఎత్తబడతాం చాలా మంచి నిరీక్షణతో ఆనందంతో. మనం ఈ బోధ వింటూ మనం ఆనందిస్తూ రాకడ కొరకు సిద్ధపడుతూ ఆ భక్తిలో వర్ధిల్లుచు ఇలా మనం ఎదుగుతూ ఉంటే భిన్నమైన బోధలు చెప్పేవాళ్ళు ఆ బోధలు చెబుతూ రకరకాలుగా ఆటంకాలు కలుగజేస్తూ మనల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తూ ఉంటారు, కలవరం చెందుతూ ఉంటారు. మీరు వినే బోధ కరెక్ట్ కాదు, మీ పాస్టర్ కరెక్ట్ కాదు, మీ సంఘం కరెక్ట్ కాదు, అక్కడ మీరు వినే అన్ని కరెక్ట్ కాదు, ఇదిగో మేము చెప్తున్నాం వినండి, ఇదిగో ఇలాగా అంటూ భిన్నమైన బోధలు తీసుకొచ్చి ఆ భిన్నమైన బోధలు మనం వినటానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి. అరే ఇదేదో కొత్తగా ఉందే, ఇది వినటానికి ఏదో భలే ఉందే అన్నట్టుగా ఒక కొత్త బోధ, అలాంటి కొత్త బోధ తీసుకొచ్చి ఇంట్రెస్ట్గా ఏదో మనకు ప్రజెంటేషన్ ఇస్తూ మనల్ని తప్పుదోవ పట్టించే అనేక మంది, భేదాలు పుట్టించే అనేక మంది తయారైపోయారు. ఇప్పుడు అలాంటి వారిని అపవాది అలా పంపిస్తున్నాడు, ఎందుకంటే విశ్వాసుల్ని వారి విశ్వాసం నుండి భ్రష్టులు చేయటానికి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు కడిపే వాళ్ళకి దేవుడు అంటాడు కింద. వాళ్ళు కడుపు కోసం ఆలోచిస్తూ వాళ్ళు ఇచ్చకపు మాటలు ఇలాంటి మాటలు చెప్పి మనుషులను మోసం చేస్తారంటారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళు నిజంగా అపవాది దూతలు అని చెప్పాలి వీళ్ళని గురించి. వాళ్ళు నిజంగా సువార్త ప్రకటించాలంటే దేవుణ్ణి తెలియక యేసుక్రీస్తుని ఎరుగక అనేక మంది అన్య జనాంగంగా వారు నలిగిపోతున్నారు. పక్క భయంకరమైన విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరస్తుడుగా సిలువకు దూరంగా శత్రువుగా జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పొచ్చుగా, నో, వాడి దూత ఎవరి దూత అంటే అపవాది దూత, దేవుని పిల్లలు భక్తులు ఎదుగుచున్న వాళ్ళని భక్తిలో నుండి తప్పుదో పట్టించాలి. ఇది అపవాది కార్యం అనిపించట్లేదా మీకు? చక్కగా నిష్ఠగా భక్తి చేస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ ఆసక్తిగా భక్తి చేసే వాళ్ళని ఎలాగైనా చెడగొట్టాలి, దేవుని నుండి దూరం చేయాలి. అలా దూరం చేసి వాళ్ళని భ్రష్టులు, విశ్వాస భ్రష్టులను చేయటమే వీళ్ళ ఉద్దేశం. కనుక ఇచ్చక మాటలు, చక్కచక్కని మాటలు ఇవన్నీ చెప్పి ఒక కొత్త బోధలాగా తీసుకుని వస్తూ మనల్ని తప్పిస్తారు. అలాంటి వాళ్ళని కనిపెట్టండి, అలాంటి వాళ్ళతో దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. చూడండి, అలాంటి వారితో దూరంగా ఉండండి. అయితే అలా దూరంగా ఉంటూ మీరుంటే యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండి మీరు వింటున్న ఈ బోధలో, ఈ సత్య బోధలో, ఈ చక్కగా మీరు నేర్చుకుంటూ వస్తున్న ఈ బోధలో మీరు ఎదుగుతూ ఉంటే దేవుని కృప కూడా మీకు తోడుగా ఉంటుంది. అంతమాత్రమే కాదు, మనం ఇంకేం చేయాలి అంటే 19వ వచనం అంటున్నాడు, మీరు దేవునికి విధేయత చూపాలి. మనం దేవునికి విధేయత చూపాలి. ఇలాంటి మనుషులకు కాదు, దేవునికి, దేవుని వాక్యానికి మనం విధేయత చూపాలి. మనం ఏం వింటున్నామో బోధ, ఆ వింటున్న బోధకు దేవునికి మనం విధేయత చూపిస్తూ ఉంటే యేసుక్రీస్తు కూడా తండ్రికి విధేయత చూపించాడు. అలాగే మనం కూడా తండ్రి అయిన దేవునికి మనం విధేయత చూపిస్తూ ఉండాలి. ఇంకా మనం ఏం చేయాలి? అదే 19వ వచనం అంటాడు, మీరు మేలు విషయమై జ్ఞానులుగాను కీడు విషయమై నిష్కపటులుగాను ఉండాలి అని చెప్తున్నాడు. అంటే మేలు చేసే విషయంలో జ్ఞానంతో మన చేతనైనంత వరకు 10 మందికి మేలు చేయాలి. జ్ఞానంతో చక్కగా తెలివితేటలతో మనం నిలబడాలి. మనం నిలబడి 10 మందిని నిలబెట్టాలి. అలా జ్ఞానంగా 10 మందికి మేలు చేసే విషయంలో, మనం మంచి కార్యాలు చేసే విషయంలో మనం చక్కగా మనం ముందుకు వెళ్ళాలి. 2వది, కీడు చేసే విషయంలో మాత్రం నిష్కపటులుగా,
కీడు అనేది ఎవరికి చేయకూడదు. ఈ చేతులతో చేతులు ఎప్పుడు నిష్కపటంగా చూసుకోవాలి. మన జీవితం మన నోటి మాటల వల్ల ఎవరికీ కీడు జరగకూడదు. మనం నిష్కపటులుగా ఉండాలి. మీరు చెప్పగలుగుతారా మా వల్ల ఎవరికి మా మాటల వల్ల కానీ మా ప్రవర్తన వల్ల కానీ మా చేతల వల్ల కానీ ఎవరికీ కీడు చేయలేదు అని చెప్పగలుగుతారా? అలా చెప్పగలగటం మంచి భాగ్యం అండి. అలా మీరు ఉండాలి అని కోరుతున్నాడండి. అలా ఉండగలిగితే అప్పుడు 20వచనం అంటున్నాడు, సమాధానకర్త మీరు అలా ఉంటే సమాధానకర్త ఆ దేవుడు మీకు తోడుగా ఉండి సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకదొక్కిస్తాడు. మన కాళ్ళ కింద తొక్కిస్తాడు మనం అలా ఉండగలిగితే. అపవాదిని మనం తొక్కుతాం, అపవాది మనల్ని తొక్కటం కాదు. అలా మన కాళ్ళ కింద చితకదొక్కించి ఆయన కృపను మనకు తోడుగా ఉంచుతారు. కాబట్టి ఇలా ఉండటానికి ప్రయత్నం చేద్దామా? అలా ప్రయత్నం చేసి దేవుని కృపను పొందుదాం. ఈ కొద్ది మాటలు మనందరి వినికిల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజ, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానాన్ని నెరవేర్చి కృప చూపించండి. మీ కృపను తోడుగా ఉంచండి. ప్రభువా, సాతానుని వీళ్ళ కాళ్ళ కింద చితకదొక్కించండి. మీ సహాయం మెండుగా వీరికి అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోరికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోరికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.